హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి విలాశ్రం ఏసీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేను లాస్ట్ వీక్ ఐ చెకప్ కోసం అని వెళ్ళిన ఇంకా స్పేస్ తీసుకుంటున్నా ఏది బాగుంటుంది ఏంటి అని పిల్లల్ని అడుగుతున్నాను అనమాట అక్కడ మా వారు ఉంటే అడుగుతున్నాను ఏది బాగుంది అని పిల్లలకు కూడా ఈ వీకే ఐ చెకప్ ఉంది సరేలే ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళినాం ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి అందరం వెళ్ళినాం ఇంకా కాకపోతే ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకరు చెకప్ అయిపోతుంది అనుకున్నాము కానీ చాలా మంది చాలాసేపు పట్టింది అనమాట టూ అవర్స్ పట్టింది మేమందరం బయటికి రావడానికి ఇంకా సర్లే బయట తినేసి మళ్ళీ వచ్చేసినాం ఇంటికి ఫ్రైడే కాబట్టి ఇంకా తొందర ఏం లేదు షాప్లో కూడా చాలామంది ఉన్నారు మామూలుగా వెనకాల వాళ్ళు ఐ చెకప్ చేస్తున్నారు ముందేమో షాప్ అనమాట అంటే ఇంకా అందరు సెలెక్ట్ చేసుకోవడానికి చాలామంది వచ్చారు పెద్దవాళ్ళు చాలా పెద్ద వాళ్ళు వచ్చారు సీనియర్ సిటిజన్స్ వచ్చారు వాళ్ళందరూ ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు మా పిల్లలైతే ఇంకా చూస్తున్నారు వాళ్ళకి ఏ సెట్ అవుతుంది ఏంటి అనేది అక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఏ బ్రాండ్కి అంటే మాకు హండ్రెడ్ డాలర్స్లో ఏదైతే అది తీసుకుందామో అనుకున్నామో అందుకోసమని ఇంకా నేను సెలెక్ట్ చేసుకున్నదైతే ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇదైతే నాకు నచ్చింది టెన్మీస్లో అయితే సెలెక్ట్ చేసుకున్నా నేను ఇంకా తొందర తొందరగానే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఎక్కువ సేప్స్ పెన్ చేయడం నాకు అంతగా ఓపిక ఉండదేమో అని చెప్పాలి ఏదైనా పర్లేదు తొందరగానే సెలెక్ట్ చేసుకుంటా ఇంకా కాకపోతే గోల్డ్ అలాంటివి సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే ముందే చాలా రోజులు యూట్యూబ్లో చూసి లేదంటే గూగుల్ ఫొటోస్లో చూసి చాలా నాకు నాకు నచ్చిన ఒక ఆరు సెలెక్ట్ చేసి పెడతాను దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటాను కాబట్టి ఈజీ అయిపోతుంది అది కూడా తర్వాత మేము ఇంకా ఐ చెకప్ పిల్లలకి అయిపోయిన తర్వాత వచ్చేసినాం మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బార్సలు అనమాట ముందైతే వాళ్ళు డెకరేట్ అవి చేస్తు చేస్తున్నారు అందుకోసమని ఇల్లంతా అలా ఉంది సందడిగా తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి ఇంకా చిన్న తీసుకుని వచ్చిన అనమాట ఆ బాబు అయితే చాలా కోఆపరేట్ చేశారు అస్సలు ఏడవలేదనమాట ఇంకా ముందైతే వాళ్ళు ఫోటోషూట్స్ అవి ప్లాన్ చేసుకున్నారు తర్వాత కిందికి వచ్చేసి బార్సాల అవి చేశాను అనమాట మేమందరం కలిసి పాడినం పాట ముందైతే తను చెప్పింది అందుకే ఫోన్ చేసి కొంచెం ఏదన్నా ఒకటి ప్రిపేర్ అయ్యి రండి అని ఎందుకంటే సడన్గా రావాలంటే అసలు చాలా కష్టం కదా పాటలు రావాలంటే అందుకోసమని ఇంకా ముందే కొంచెం అందరం ఒకసారి పాడుకొని అలా చేసామన్నమాట కాకపోతే పెద్ద సింగర్స్ ఏం కాదండి మేమందరం కాకపోతే ఇంకా ట్రై చేశాము తర్వాత నేను ఇంకా టీవీలో సాంగ్స్ అవి పెట్టుకున్నాము బాబు అయితే కాసేపు ఫోటోషూట్స్కి అవన్నిటికి ఏం సతాయించలేదు మంచిగా ఫోటోషూట్ అవన్నీ చేసిన తర్వాత బార్సల్ అయిన తర్వాత బాబు ఇంకా పడుకున్నాడు మేమందరం ఇంకా ఉయ్యాల కాసేపు ఊపిన తర్వాత మేము ఇంకా భోజనాలకు అది వెళ్ళాము పిల్లలు ఆడుతున్నప్పుడు తీసిన వీడియో అయితే నేను ఇందాక షేర్ చేసుకున్నాను తర్వాత నేను ఆ బాబు పార్సల్ అని చెప్పినా కదా వాళ్ళ అక్కని తీసుకొస్తున్నారు అమ్మాయి పేరు ఐరా అనమాట సింధు తనని తీసుకొచ్చి గాజులు వేస్తుంది సింధు శ్రీమంతమని లాస్ట్లో నేను లాస్ట్ మంత్లో అనుకుంటే టూ మంత్స్ బ్యాక్ వీడియో షేర్ చేసిన దాంట్లో పాపు ఉంది తర్వాత ఇప్పుడు అన్ ఇప్పుడు బాబు అనమాట తనకి ఇంకా అందరం కలిసి మాట్లాడుతూ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఇంకా వాళ్ళందరితో మాట్లాడుతున్నాము మేమైతే ఆ టైంకి వెళ్ళాము తర్వాత ఇంకా చెందిన వాళ్ళు కూడా సేమ్ టైంకి వచ్చారు దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఇద్దరం వెళ్ళాము కింద నేను డెకరేషన్ చేసినప్పుడు ముందు వీడియో తీసిన కదా తర్వాత అదంతా క్లీనప్ చేసిన తర్వాత నేను అది వీడియో తీస్తున్నాను సింప్లీ సూపర్ కూడా చాలా బాగుంది కదా డెకరేషన్ అది ఇంకా అందరు ఒక్కొక్కరు వచ్చి బాబుని అందరిని దీవిస్తున్నారు ఇంకా అందరూ కలిసి ఆంటీకి ఇచ్చారనమాట బాబుని ఉయ్యాల్లో వేయమని మా ఫ్రెండ్ అర్పిత వచ్చింది తనేమో ఇంకా వీడియో తీస్తుందన్నమాట తను ఫోటో బాగా చేస్తుంది అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనమాట తను దాదాపు మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరి పిల్లల పిల్లల బర్త్డేస్కైనా లేదంటే మంత్లీ కైనా దేనికైనా తననే పిలుస్తారనమాట ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా తనతో వాళ్ళ హస్బెండ్తో కాసేపు మాట్లాడుతూ ఉంటాము నేనైతే ఇంకే ఓపెన్ చేస్తున్నాను అందరం కలిసి పాడదాము పాట అని కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి పర్వాలేదులే అనిపించింది నాకు తెలియని వాళ్ళు వస్తే మాత్రం కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా ఎవరు తెలియకుండా అందరి ముందు పాడాలంటే కొంచెం కష్టమే కదా కాకపోతే ఉయ్యాల పాటలు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా మన గొంతులో వాళ్ళు కూడా గొంతు కలుపుతూ ఉంటారు కాబట్టి పర్వాలేదు కొంచెం ధైర్యంగా వస్తుంది నేనైతే ఇప్పుడు కొంచెంసేపు వీడియో ఆన్ చేస్తున్నాను అంటే రికార్డింగ్ ఆపేసి కొంచెంసేపు వీడియో ఆన్ చేస్తున్నాను నేను మళ్ళీ మాట్లాడతాను

మేము ఉయ్యాల్లో వేసిన తర్వాత ఇంకా తర్వాత కూడా చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు ఏంటంటే ఒకే రోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అందరికీ దాదాపు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రెండు మూడు ఫంక్షన్స్ ఉన్నాయి ఆ రోజు మంచి రోజు కదా అందరూ బాగా అసలు ఫంక్షన్ లేదంటే పూజలు లేదంటే హౌస్ వార్మింగ్ అలాంటివి ఉన్నాయి కొంతమందికి అయితే ఇంకా ట్వంటీ ఫస్ట్ డేలు అవి ఉన్నాయి అనమాట త్రీ మంత్స్లో చేస్తారు కదా ట్వంటీ ఫస్ట్ డే అవి కూడా ఉన్నాయి అందుకోసమని ఇంకా చాలామంది రెండు మూడు ఫంక్షన్స్ అటెండ్ అయ్యేసరికి కొంతమంది అటెండ్ అయ్యారు టైంకి అయితే మేము ఫోర్ థర్టీకి వెళ్ళాము ఫైవ్ లోపు అలా ఉయ్యాళ్ళు వేసాము తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళు వరకు ఇంకా ఫంక్షన్ కొంచెం లాస్ట్ వరకు వచ్చేసింది తర్వాత అందరూ కలిసి ఇంకా భోజనాలు చేసి వెళ్ళిపోయాము కానీ పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఏంటంటే కొంచెం క్రౌడ్ ఉన్నప్పుడు ఉంటుంది ఎంజాయ్మెంట్ చాలామంది వచ్చినప్పుడు ఒకలాగుంటుంది ఎంజాయ్మెంట్ పిల్లలందరూ ఆడుకుంటూ వాళ్ళందరూ భోజనాలు చేసుకుంటూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే అవన్నీ వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా అవన్నీ అయిన తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయాము ఇంటి నుంచి మా ఇంటికి ఇంకా బయలుదేరిపోయాము ఒకరి తర్వాత ఒకరు వచ్చి అవన్నీ పలకరిస్తున్నారన్నమాట ఈ ఆంటీ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు అందుకోసమని ఇంకా చిన్నోడు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు మేమందరం తినేప్పటికీ చిన్నోడు పడుకునే ఉన్నాడు ఏంటంటే ఇంకా ఎవరో ఒకరు ఊపుతూ ఉన్నారనమాట ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ అందరిలో ఇంకా సర్లే నా పక్కన ఎవరో ఒకరు ఉన్నారు కదా అని పడుకున్నాడు చాలా కోఆపరేట్ చేశారు అందరు కూడా మంచిగా మెచ్చుకున్నారనమాట అరే చిన్నోడు బాగా కోఆపరేట్ చేశాడు ఇంకా పడుకున్నారు ఈ టైంలో అయితే మామూలుగా అయితే ఈవినింగ్ టైమ్స్లో లేసి ఉంటారు కదా వాళ్ళు కాకపోతే అందరు కలిసి ఉయ్యాల పాట పాడేసరికి పడుకున్నాడు అసలు ఇంకా మేమందరం తర్వాత గ్రూప్ ఫొటోస్ అవన్నీ దిగామనమాట నేను ఊరికే అన్నానులేండి అంటే అందరం కలిసి సరి పడుకున్నాడని లేదు లేదు అలసిపోయి పడుకున్నట్టున్నాడు పొద్దున నుంచి ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా తనే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే అంతా అసలు పిల్లలు అసలు పడుకోరు అందరూ వచ్చిన తర్వాత కానీ పడుకోరు వాళ్ళు పొద్దున నుంచి అసలు పనులు చేయడానికి కూడా అసలు మనకు టైం ఇవ్వరు అనమాట తర్వాత అందరి ఇళ్ళలో అదే పరిస్థితి ఉంటుంది తర్వాత మళ్ళీ పిల్లలు అందరూ చుట్టాలు వచ్చిన తర్వాత పడుకుంటూ ఉంటారు మేము కాసేపు ఇంకా ఫొటోస్ అవి దిగిన తర్వాత పిల్లలకు ఫస్ట్ పెట్టేసినాం డిన్నర్ తర్వాత మేము ఇంకా చేసినాం మేమైతే ఇంకా తర్వాత గ్రూప్ ఫొటోస్ అందరం దిగుదాము అనేసి అందరం కలిసి వచ్చిన తర్వాత దిగుదామని అలాగే ఉన్నామన్నమాట అందుకోసమని ఇంకా అందరం దిగినాం గ్రూప్ ఫొటోస్ కొంచెం సేపు అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా మా ఫ్రెండ్ అనమాట మేము ఇదివరకు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా దగ్గరే ఉండేదనమాట తను చాలా మా పిల్లలకి డాన్స్ అవి నేర్పించేదనమాట తర్వాత భోజనాల దగ్గరికి వచ్చేసిన ఇంకా నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ చాలా చేయించారు స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి మిర్చి బజ్జీ తర్వాత నాన్స్ పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ తర్వాత చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అవన్నీ చాలా బాగున్నాయి వెజ్ బిర్యానీ ఇది కీమా వెజ్ కీమా బిర్యానీ అని మిల్ మేకర్స్తో చేశారు చాలా బాగుంది పన్నీర్ కుర్మా కూడా చాలా బాగుంది ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు కూడా తినేలాగా చాలా బాగా కుదిరాయి వంటలు కూడా సాంబార్ అయితే సింధు చేసింది గులాబ్ కూడా సింధు చేసింది అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా అందరం తినేసి బయలుదేరిపోయాము ఇంటికి ఇదండి ఈరోజు బ్లాగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్